हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिरी कुकिंग एंड लॉस की स्वागत मंडी। नेनु मी प्रतिभा। इवाल्टि वीडियो लो 10 निमिषालो चेसुकुने प्रेशर कुकर एग बिर्यानी चाला टेस्टीगा क्विक गा चेसुकोवच्चंडी। आ प्रासेस एंदो चूसेयंडी। ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి। దీనిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను। అయితే దీంట్లో వాటర్ వేసి నానబెడితే రైస్ అనేది మెత్తగా అవుతుంది, కాబట్టి నేను అలాగే పక్కన ఉంచేసి ఎగ్స్ ని మనము ఉడికించేసుకోవాలి। స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ ని పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని నేను సన్నగా కట్ చేసి ఈ ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలండి। ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత లోపు మనం బాయిల్ చేసుకున్న ఈ ఎగ్స్ ని ఒక నైఫ్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో గాట్లు పెట్టుకోవాలి। మరి ఎక్కువగా గాట్లు పెట్టుకుంటే మనం ఎగ్ బిర్యానీ చేసేటప్పుడు ఈ ఎగ్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి, కాబట్టి ఇలా చిన్నగా గాట్లు పెట్టుకోండి। ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి ఇలా పూర్తిగా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ లో నుంచి తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి। తిరిగి ఇదే ఆయిల్ లో ఈ ఎగ్స్ ని కూడా వేసేసి కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయితున్నప్పుడు 1/2 టీ స్పూన్ వరకు salt ను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి। ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ ఎగ్స్ ని ఈ ఆయిల్ లో నుంచి తీసేసి ఒక ప్లేట్ లోకి వేసుకోండి। ఇదే ప్రెషర్ కుక్కర్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకున్నాక ఈ ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, బిర్యానీ పువ్వు, మరాఠీ ముగ్గ, బిర్యానీ ఆకులు, అలాగే 2-3 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసి ఫ్రై చేసుకోవాలి। సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ ని కూడా ఈ ఆయిల్ లో వేసి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఒక కప్పు వరకు పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను। ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి। మనం వేసుకునే ఇంగ్రీడియన్స్ అన్ని ఒకసారి మిక్స్ చేసుకొని 2 టీ స్పూన్స్ వరకు కారాని, రుచికి సరిపడినంత salt ను కాని, దీనికి తగ్గట్టుగా నేను 1 టీ స్పూన్ వరకు salt ను వేసుకుంటున్నాను। మనం వేసుకునేవన్నీ ఒకసారి కలుపుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసుకున్నాక ఈ ఆయిల్ లోనే ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని దీనిపైన ఒక లేయర్ గా వేసుకోవాలి। నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకుంటున్నాను। అయితే వాటర్ ని తక్కువగా వేసుకుంటేనే ఈ ఎగ్ బిర్యానీ అనేది మెత్తగా రాకుండా మనకి పొడిపొడిగా వస్తుంది। మనం వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా దీంట్లోకి వేసుకోవాలి। వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నాక ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। విజిల్ వెళ్ళిపోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను తీసే మనకి ఎగ్ బిర్యానీ అనేది పూర్తిగా రెడీ అయిపోయినట్లే। చూశారు కదండి, హోటల్ స్టైల్లో చాలా ఈజీగా 10 మినిట్స్ లోనే మనము ఈ ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బిర్యానీ ఎక్కడ మెత్తగా రాకుండా మనకి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది, చూశారు కదండి। ఇలా మనం ప్రెషర్ కుక్కర్ లో 10 నిమిషాలలో మనం ఎగ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు। పిల్లలే కదండి, మనం కూడా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు।
ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। నా ఛానల్ ని మొదటిసారిగా చూసిన వారైతే రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థాంక్స్ ఫర్ వాచింగ్।